Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఎంతకీ పులివెందులలో సిబిఐకి ఏం దొరికింది? వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సిబిఐ అధికారుల వ్యవహార శైలి చాలా విచిత్రంగా ఉంటుంది. హత్య జరిగిన 4.5 ఏళ్లకు ఇళ్లలో సోదాలు చేస్తే ఏమి దొరుకుతుంది? సోమ మంగళవారం పులివెందులలో సిబిఐ అధికారుల బృందం క్యాంపు వేసింది. కడప ఎంపీ అవినాష్ రెడ్డి వైఎస్ వివేకానంద రెడ్డి ఇళ్లలో విస్తృతంగా గాలించిందట. హత్య జరిగింది 2019 మార్చిలో. ఎప్పుడు హత్య జరిగితే ఇప్పుడు గాలింపు చేయడంలో దర్యాప్తు అధికారుల ఆలోచన ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. జరిగిన హత్య వివేక ఇంట్లో అయితే అవినాష్ ఇంటిని ఎందుకు వెతికారో తెలియడం లేదు. వివేక ఇంటిని గడిచిన 4.5 ఏళ్లుగా సీజులోనే ఉంచుంటే ఏమన్నా దొరికే అవకాశం ఉంటుందేమో తెలియదు. అప్పట్లోనే సోదాలు చేసినప్పుడు ఏమి దొరికిందో సిబిఐ ప్రకటించలేదు. ఎంపీ కాబట్టి అవినాష్ ఇంటికి ప్రతిరోజు వందల సంఖ్యలో విజిటర్స్ వచ్చిపోతుంటారు. 100 మంది వచ్చిపోయే ఇంట్లో ఏమి దొరుకుతుందని సిబిఐ విస్తృతంగా గాలించిందో అర్థం కావడం లేదు. సోదాల్లో అవినాష్ ఇంట్లో ఏమైనా దొరికిందా లేదా కూడా తెలియదు. అలాగే వివేక కూతురు డాక్టర్ సునీత అల్లుడు నర్రెడ్డి రాజశేఖర రెడ్డిని సిబిఐ తాజాగా విచారించింది. సునీతను విచారించడం మొదటిసారి అయితే నర్రెడ్డిని రెండోసారి విచారించింది. ఒకవైపేమో సునీత నర్రెడ్డి దంపతులకు హత్యతో ఎలాంటి సంబంధం లేదని సిబిఐ తేల్చేసింది. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టులో అఫిడవిట్ కూడా వేసింది. హత్యకు సంబంధించి వారి నుంచి తీసుకోవాల్సిన వివరాలు అన్నింటినీ ఇప్పటికీ అనేకసార్లు మాట్లాడి తీసుకుంది. ఇంత జరిగిన తర్వాత మళ్లీ ప్రత్యేకించి వీళ్ళిద్దరిని ఎందుకు విచారించిందో తెలియడం లేదు. వివేక రెండో భార్య షమీం దగ్గర కూడా సిబిఐ రెండోసారి స్టేట్మెంట్ తీసుకుందట. మొదటి స్టేట్మెంట్లో కూడా షమీం తన భర్త వివేక హత్య కేసులో సునీత నర్రెడ్డి పాత్ర ఉందని ఆరోపించారు. మొదటిసారి స్టేట్మెంట్లో షమీం ఆరోపణలు చేసిన తర్వాతే హత్యలో వీళ్ల పాత్ర లేదని సిబిఐ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఒకవైపు వీళ్ల పాత్ర లేదని తేల్చేసిన తర్వాత మళ్లీ రెండోసారి ఎందుకు విచారించిందో తెలియడం లేదు. మొత్తానికి కాలం గడిచే కొద్దీ వివేక హత్య కేసు గందరగోళంగా తయారవుతోంది.